33 కాటాలు సంబంధిస్తే సారా రైతులు అందరూ ధర్నా చేశామండి. అప్పుడు మళ్ళీ 44 కాటాలు అన్నారండి. ఇవన్నీ నువ్వుతో నీళ్ళని సారా తెచ్చి పెళ్ళేయడానికి ఇక్కడ ఆ నెల్లు శ్రమించి పండితే ధాన్యం పండుతుందండి. ఎంత ధాన్యం పడితే అంత ధాన్యం కొనాలి కానండి. 33 కొనండి, 34 కొనండి అంటే ఉన్న ధాన్యం నదిలో ఇసుకండి తెచ్చిపోయేదాకా మేము ఎంతకాలం పండిస్తే మాకు వస్తుందండి. మాకు ఎంత పండించామో అంత కొనాలండి. అలా 10 రోజులు వెనకపోయింది. ఎక్కడ మేము దుప్పు వచ్చేయట్లేదండి. నదిలో ఇసుక కాదండి, కోరికలు కంకర కాదండి తెచ్చేయడానికి. నువ్వుతో నీళ్ళు కాదండి మేము తెచ్చే పెట్టడానికి. ఎంత పండితే అంత కొనాలి కానీ 33 కొనండి అని బాగా చెప్పు, 44 కొనండి బాగా చెప్పు. ఈ లోపల వాతావరణం వర్షాలు వచ్చేసేయండి, రైతులంతా దొరికేసారండి. ముందు కొండే సమస్యలే సార్. దీనమ్మ రైతులు ధర్నా చేసేదాకా వెళ్ళి ఎంఆర్ ఆఫీస్ కంప్లైంట్ ఇచ్చేదాకా వెళ్ళి అప్పుడు 44 అన్నారండి. 44 వల్ల పాయింట్ లేవు, ఐ లేవు, ఈ లేవు అన్నారండి. తీరొచ్చేసరికి సార్ ఈ వర్షాలు వచ్చేసినాయండి. ఈ వర్షాలు వచ్చాక మీరు వచ్చారండి, లోడింగ్ వచ్చేస్తున్నారు సరి వెళ్ళక. మీరు వచ్చారండి, మన చంద్రబాబు నాయుడు కూడా వచ్చారండి. మరి రైతు ప్రభుత్వం ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారండి రైతు ప్రభుత్వం? 3000 కోట్లతో నిధి ధరగా నిధి అయితే పెట్టాడండి ఆయన, ఎవరు సీఎం గారు. ఆ నిధి ఏమైందండి? రైతులు ఎక్కడ నష్టపరిహారం ఎక్కడైంది సరి? అలా మీరు వచ్చినప్పుడు చంద్రబాబు వచ్చినప్పుడు ధాన్యం కొంటే రైతులు ఏం చేయాలి? మీరు ఎన్ని ఊర్లు వెళ్తారు సార్? ఎన్నూరులో మీరు ధాన్యం కనిపిస్తారు సార్? మీరు ఎన్నూరులో ధాన్యం కనిపిస్తారు మీరు?